హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బియ్యం సేల్స్ చేసే వారిపై అయితే కానీ కఠిన చర్యలతో పాటు ఈసారి బియ్యం పంపిణీలో నూక ఎక్కువ ఉన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు గవర్నమెంట్ సంబంధించిన ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రేషన్ బియ్యాన్ని సన్నవిగా మార్చేవారిపై కఠిన చర్యలు. ఒకటి నుంచి పీఎంజీకేవై బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నాము. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెల్లడి. రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ కారుమూరి వెంకట నాగేశ్వరరావు అయితే హెచ్చరించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పీఎంజీకేవై ద్వారా కేంద్రం అందించే ఉచిత బియ్యాన్ని ఆగస్టు 1 నుంచి పంపిణీ చేయనున్నట్లయితే తెలిపారు. మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు మేరకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాల వారిగా గుర్తించిన రాయలసీమలోని 4 అలాగే ఉమ్మడి ఉత్తరాంధ్రలో ప్రకాశం జిల్లాలోని రేషన్ కార్డుదారులకు, మిగిలిన జిల్లాల్లోని ఎస్సీ ఎస్టీ అంత్యోదయ కార్డుదారులకు పీఎంజీకేవై కింద ఉచిత బియ్యం అందజేస్తాం. ముఖ్యంగా తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లో ఉచిత బియ్యం అందించడం లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2.68 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. రేషన్ దుకాణాల ద్వారా మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం వరకు కూడా బియ్యం పంపిణీ అయితే జరుగుతుంది. ధాన్యం అమ్మిన రైతులకు బకాయిలను వారం రోజుల్లో చెల్లిస్తాం. ఒక్క రేషన్ కార్డును కూడా తొలగించలేదని చెప్పారు. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, నూక ఎక్కువ ఉన్న బియ్యాన్ని అయితే అందిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అయితే వివరించారు. పీఎంజీకేవై పథకం కింద అయితే కనుక లబ్ధిదారులకు నూక ఎక్కువ ఉన్న బియ్యాన్ని అంటే నాన్ సార్టెక్స్ బియ్యాన్ని అందించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మనకి 1 రూపాయకి ఇచ్చే బియ్యం అయితే కనుక సార్టెక్స్ బియ్యం అని చెప్తున్నారు. నూక ఉండదు, చాలా వరకు నూక తక్కువగా ఉంటుంది సార్టెక్స్ బియ్యం ఇస్తున్నాం. ఇప్పుడు పీఎంజీకేవై ఉచితంగా ఇచ్చే బియ్యం అయితే నాన్ సార్టెక్స్ బియ్యం అంటే ఇందులో నూక ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. 2020 ఏప్రిల్ నుంచి 7 మార్చి వరకు ఈ పథకాన్ని అమలు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ అయితే చెప్పడం జరిగింది.